పైకరా పేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఏ పార్టీలో తెలియని వ్యక్తులు మా పార్టీ నాయకులను విమర్శించే హక్కు లేదన్నారు. టీడీపీ ద్వారానే రాజకీయంలోకి వచ్చానని మర్చిపోయావా అని ఆయన ప్రశ్నించారు. 2014లో వైఎస్ఆర్సీపీ కొండవా కప్పుకుని ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో టీడీపీ పార్టీ ఆదరించిందని గుర్తు చేశారు. అనితి గారిపై అనేక యాచికలు చేయడం కరెక్ట్ కాదది. మహిళని కూడా చూడకూడదు. ఒక మహిళను కూడా ఆలోచించుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. ఆయన గారు అన్నట్టు ఆయన వేరే వనిత కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు అనితి గారిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ప్యాల్ బ్యూరో సభ్యురాలుగా ఒక స్థాయిలో ఉంచారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా పదవులు వచ్చాయి ఆయనకి. ఆవిడ వీర వనిత కాబట్టే ఆయన అంత స్థాయిలో ఆవిడ అంత వనిత తెచ్చింది కాబట్టే వీర వనిత అయ్యింది. ఆయనకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు. ఒక అమ్మ ఆడదాని గురించి అంత కించపరిచి ఆయన అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అది? ఇలాగ ఆడవాళ్ళని కానీ కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం మహిళలు అందరం కలిపి కూడా మేము ధర్నాలు చేసి ఆయన మీద యాక్షించే విషయం వస్తుంది. ఒక అనితి గారి మీద అంత అసభ్యంగా మాట్లాడడం, కుటుంబ విషయాలు తేయడం అది కరెక్ట్ కాదు. అనితి గారి ఇంటర్గారేజ్ మ్యారేజ్ అని అంటున్నారు, ఆయన కూతురు కూడా అదే చేసుకున్నారు కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. శంకర వెంకటరావు గారు ఈ ఇక్కడి నుంచి కానీ మీరు మాత్రం మహిళల మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే కనుక మహిళ అందరం కలిసి ధర్నా చేసి మీరు ఏ పార్టీలో ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆయన కొవ్వూరులో ఇష్టమైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అయితే కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆవిడకి ఇచ్చి ఆవిడ పక్కన పెట్టుకోవాలని ఉద్దేశంతో చేశారు. సరే, వైసీపీ గాలిలో ప్రజలు మోసపోయారు, దాంట్లో అందరూ ఓడిపోయారు, అది వేరే విషయం. ఆ రోజు మీరు 2019లో వైసీపీకి ఏమైనా చేశారా? 2019లో మీ అమ్మాయితో నామినేషన్ వేయించారు, ఆ నామినేషన్ కూడా సరి చేసుకునే పరిస్థితి. ఆ నామినేషన్ని మరి మీ అమ్మాయి గారు ఏ పార్టీలో తిరిగారు? మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నాను, ఎలా అనగలుగుతున్నారు? మాటల మొత్తం తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే బెన్నుపోటు మాత్రం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడితే మేమేమీ మాట్లాడలేదు, ఎందుకంటే మేమే గౌరవంతో. ఈరోజు మళ్ళీ మా ఇన్ఛార్జ్ మీద ఒక ఆడదాన్ని చూడకుండా ఆడదాని గురించి మాట్లాడారు. ఒకటి గమనించుకోవాలి, మనకు కూడా పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకోండి, మేము మాట్లాడము. ఎందుకంటే వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయ విలువలు చచ్చిపోయాయి. మీరు మాట్లాడుకునే మాటలు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం మేము దాన్ని తిప్పి కొడతాం. రెండోసారి ఇలా మాట్లాడితే మాత్రం మేమేంటో మీకు చూపించవలసిన అవసరం ఉంటుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. చెప్పట్లేదు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చెంగల్ వెంకటరావు గారికి గుర్తిప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చెంగల్ వెంకటరావు గారికి గుర్తిప్పించింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గుర్తింపు వల్లే, చంద్రబాబు నాయుడు దయ వల్లే ఇన్నాళ్ళు ఈ నియోజకవర్గంలో నువ్వు తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ అందరికీ తెలుసు చెంగల్ వెంకటరావు గారి పరిస్థితి ఏంటో. ఇవాళ చెంగల్ వెంకటరావు గారు అతను అనేక తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకుని అతను అనాలోచిత నిర్ణయాల వల్ల, అనాలోచితమైన కార్యక్రమాల వల్ల ఈవేళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఏర్పాటు చేసిన సందర్భం చెంగల్ వెంకటరావు గారి. చెంగల్ వెంకటరావు గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాను నేను, అసలు మీ నిర్ణయాలన్నా మీకు అర్థమవుతున్నాయా? నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని నేను తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తానని చెప్పి ఈవేళ సడన్గా నేను వైసీపీ అని చెప్పి మీరు చెప్పుకున్నారు. దానికి కారణం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. ఈవేళ మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఎంతవరకు న్యాయం? వ్యక్తిగతంగా విమర్శించడం అనేది పద్ధత? వెంకటరావు గారు, మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ క్యాడర్ అంతా మీకు మంచి ఎంతో గౌరవించారు. ఈవేళ ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ తిరగబడితే మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి.
निजम तेलुगुदेश पार्टी ये पार्टी पड़ते ये पार्टी न्याय से आ पार्टी पड़वाल चूड़ी चंद्रबाबुना स्थाई अंत।